సో సలార్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ పరంగా విధ్వంసం సృష్టించేటువంటి కలెక్షన్స్ నమోదు చేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతుంది. 3 రోజులకి 400 కోట్ల కలెక్షన్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపరిచి, అంటే ప్రభాస్ గారు సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటాయని చెప్పేసి ప్రభాస్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అని మరొకసారి ప్రూవ్ చేస్తూ సో సలార్ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ సినిమాలో పృథ్వీరాజ్ గారికి చిన్నప్పటి క్యారెక్టర్ యాక్ట్ చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ చేసినటువంటి కార్తికేయ దేవ్ మనతో పాటు ఉన్నారు. సో సినిమా విశేషాలు, ఇంకా సక్సెస్ తర్వాత ఆయన యొక్క స్టార్డమ్ ఫాలోయింగ్ ఇన్స్టాలో కానివ్వండి లేకపోతే ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే బ్రో. హలో అన్న. బాగున్నా? సూపర్ అన్న. మీరు? మొత్తం హెక్ట్ నేను సూపర్ అన్న. సినిమా చూసాను కూడా, చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. చాలా బాగుంది. ఎలా ఉంది లైఫ్? వెళ్తున్న బిజీ బిజీగా. ఓకే. సో అంటే సలార్కి ముందు సలార్కి తర్వాత ఎలా ఉంది? ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగారా? పెరుగుతున్నారు అన్న. పెరుగుతున్నారు అంటే ఆ ఏమంటావు డిఫరెన్స్ ఫీల్ అవ్వలేకపోతున్నాయి ఎన్నో వారి. బట్ అంటే ఇదేనా బిజీ బిజీ అమ్మాయి ఇప్పుడు ఏందా, ఓకే నెక్స్ట్ దానికి, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అలా షెడ్యూల్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఫాలో అవ్వలేకపోతున్నా. బట్ ఆ రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం అలా అది కొంచెం హ్యాపీగా ఉండడం. ఇదే ఫస్ట్ సినిమా? అంతకుముందు ఏమైనా చేశాను? ముందు మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేశాను. శ్రేయా గారు హీరోయిన్, శర్మన్ జోషి గారు హీరో, నేను ఫుల్ లెంత్ రోల్ చేసేదాన్ని. ఫుల్ లెంత్ రోల్ చేసి అంత అప్రిషియేషన్ కానీ గుర్తింపు కానీ రాలా ఈ సినిమాతోనే వచ్చింది. అంటే అది ఒక ఆర్టిస్టిక్ ఫిలిం, ఆర్ట్ ఫిలిం, 12 సాంగ్స్ ఉండడం. సో అలా అది ఎక్కువ ఏమంటాం ఒక ఎంటర్టైనర్ టైప్ కాదనమాట. ఓకే. సో దీని తర్వాత ఇంకా ఫుల్ ఎక్స్పెక్ట్ చేయలేదా అసలు ఇంత ఇంత అప్లాజ్ ఇంత అప్రిషియేషన్ ఇంత గుర్తింపు వస్తుందని? ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే ఎక్స్పెక్ట్ చేసే వచ్చింది అందరికి ఓన్ అవుతాం అని కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో 3 డేస్ అయింది రిలీజ్ అయ్యి, 400 crores ఆఫీషియల్ కలెక్షన్స్. సోషల్ మీడియాలో మొత్తం అసలు ఫుల్ అంటే ఆ స్టేటస్ మారడుకున్నారు, బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందన్న. నేను చేసిన అది కూడా కీ రోల్ చేసిన మూవీ, ఇంత అది ఇంత మంచి మూవీలో చేశా, ఇంత రికార్డ్స్ చేస్తుంటే ఇంకా ఆబ్వియస్ హ్యాపీ. ఓకే. సో అంటే ఈ ఈ రోల్ చేసిన తర్వాత నీకు గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తావు? టక్మల్ నిద్రలేకున్నా సరే బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయిన తర్వాత కానీ రిలీజింగ్ ముందు కానీ, అంటే రిలీజింగ్ ముందు తెలిసిన వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ చలార్ అంటే నీకు గుర్తొచ్చే కాంప్లిమెంట్ ఏంటి అసలు టక్మల్ చెప్పే కాంప్లిమెంట్? ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది ఉంటుంది అనమాట, ఎట్లా పెంకిపోవాలంటే అంట, అది ప్రతి ఒక్కరు 20-30 సార్లు చూశాను, చాలా బాగా చేసారు ఎక్స్ప్రెషన్, అది బాగా నచ్చింది అన్న. నెక్స్ట్ ఇంకా రిలీజ్ అయ్యాక అందరు చాలా బాగా చేసారా స్టేటస్ పెట్టడం అంతా. కాంప్లిమెంట్ అంటే అన్ని కొంచెం సిమిలర్ గానే ఉంటాయి అన్న. గుర్తుండిపోయింది ఫ్యాన్స్ వీళ్ళంతా మెసేజ్ పెడతారు, ఇంత రా ఒక్కోడు ఇంత ఇంత రాస్తున్నాడు అనమాట మెసేజ్లు అన్ని, చదవడానికి ఓపిక లేదన్న అంత రాస్తున్నారు అంత. చాలా ఓవర్వెల్మింగ్ ఉందా? సో ఆడిషన్స్ అప్పుడు నువ్వు ఫస్ట్ అంటే నీతో పాటు చాలా మంది వచ్చారా ఆడిషన్స్ కి, లేకపోతే నువ్వు ఒక్కడి ఎట్లా సెలెక్ట్ చేయ ప్రాసెస్ ఏంటి, ఆడిషన్ ప్రాసెస్ ఏంటి? అంటే ఫస్ట్ ఆడిషన్ అంటే అసలు ఫస్ట్ అయితే చూస్తున్నారు ఎవరు సెట్ అవుతారా ఈ రోజుకి ఏది, ఇంకా షూట్ టైంలు ఉన్నాయి, ఇంకా షూట్ కొన్ని రోజులు ఉన్నది అనగా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనమాట. సో స్టార్ట్ చేసి చూస్తున్నారు చూస్తున్నారు ఎవరు పెద్ద అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి ప్రతాప్ అన్నని లాస్ట్ హోప్గా అన్నని అడిగారు. ప్రతాప్ అన్న దాంట్లో యాక్ట్ చేశారు ప్లస్ కాస్టింగ్ డైరెక్టర్. దగ్గర ఏమైనా పిల్లల ప్రొఫైల్స్ ఉన్నాయంటే నా ప్రొఫైల్ తర్వాత ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు అన్న. ఆ 80 మెంబర్స్లో ప్రొడ్యూసర్కి కొంచెం సెట్ అయ్యేది బాగా చేసిన ఉంది అన్న ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ చూపించారు. నీల్ సార్ దాంట్లో నన్ను ఇంకొకరిని చూశారు, ఇంకోటికి అయితే నాకు తెలియదు మొన్న నాకు రీసెంట్గా తెలిసింది దీని గురించి. వాడికి లుక్ టెస్ట్ అప్పటికి అయిపోయిందంట, లుక్ టెస్ట్ అయిపోయింది రిహార్సల్ ఆడిషన్ ఉందంటే పిలిచారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాం, వెళ్ళాను నీల్ సార్ వచ్చారు హైట్ చెక్ చేసుకున్నారు లుక్ చూసుకున్నారు సీన్ చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అన్న వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేపించి 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 పర్ఫెక్ట్ వచ్చాక మా చేత వీడియో తీపించి నీల్ సార్కి చూపించారు. అప్పుడు నీళ్ళ సార్కి నచ్చి అప్పుడు క్యాష్ చేసుకుంది. సో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేస్తున్నా ముందే చెప్పారు ఆడిషన్ చేసేటప్పుడే చెప్పారు, అప్పుడే చెప్పారు చెప్పారు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇదంతా ఎలా ఉండబోతుంది ప్రతి చెప్పారు.
ఇలా బిహేవ్ చేస్తుంది క్యారెక్టర్ అని మొత్తం చెప్పారా? అంటే ఆ సీన్కి తగ్గట్ వరకు చెప్పారు ఆడిషన్ అప్పుడు. ఇంకా షూట్ ఇంకో 4 డేస్లో ఉందనుక మేము రిహార్సల్ స్టార్ట్ చేసాం. అప్పుడు సార్ కూర్చోబెట్టి ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పడం, అన్నోళ్ళు ఒకవేళ ఏమైనా సార్ ఏమైనా మర్చిపోతే అన్నోళ్ళు కూడా చెప్పడం, ప్రతిదీ ఒక క్లియర్ వ్యూ వచ్చేసింది మాకు. ఈ ఆడిషన్స్ లో పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఏ డైలాగ్ చెప్పబోతున్నా, ఆడిషన్స్ అవే డైలాగ్ ఇచ్చి చెప్పించారా, లేకపోతే సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ షాప్ లాగా ఏమైనా చేశారా, ఎలా జరిగిందా? ఆడిషన్ లో ఒక సీన్ చేసాము, ఇప్పుడు సినిమాలో ఉంటుంది ఆ సీన్, ఆ సీన్ చేసాము. ఇంకా వర్క్ షాప్ లో అన్ని సీన్స్. ఏ సీన్ అది? అది మీ సినిమాలో, సినిమాలో ఉందన్న, ట్రైలర్ లో లేదు అది, అందుకే. సో ఇంకా వర్క్ షాప్ లో చేయబోయే ప్రతి పెద్ద సీన్ అన్ని రిహార్సల్ చేసుకున్నాం. సో పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత, సెట్స్కి వెళ్ళిన తర్వాత అది కొంచెం నర్వస్ గా అనిపించింది అని, అంటే ఆడిషన్స్ లో అది వేరు కదా, సెట్స్కి వెళ్ళిన తర్వాత అదే ఇంత పెద్ద సినిమా కదా, నర్వస్ అనిపించింది, నర్వస్నెస్ అనిపించిందా? చాలా భయం అని అంటే, ఇప్పుడు ఈ సీన్ ఫస్ట్ షార్ట్ కూడా నా మీదే పెట్టారు, అది బాగా ఇంటెన్స్ సీన్ అనమాట. అరే ఇప్పుడు ఇట్లా చేయాలి, చేయకపోతే నా వల్ల ప్రతి ఒక్కరు మళ్ళీ రీటేక్ చేయాలి, ప్రతి యాక్టరు టెక్నీషియన్ ప్రతి ఒక్కరు మళ్ళీ చేయాలి వాళ్ళు చేసింది. నీన్ సార్ సలారు ప్రతిది బుర్రలో మెస్సు మెస్సుకుండి ఇంకా చేశా. సార్ ఏమో ఇంకా కావాలి కదా, ఇంకా కావాలి, సరే ఈ ఎమోషన్ ట్రై చేయి, ఆ ఎమోషన్ ట్రై చేయి, ఇంకొంచెం ఇంకొంచెం కళ్ళలో ఇంటెన్సిటీ, కొంచెం కళ్ళు దగ్గరికి తయారు, ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తారా? చేసి చూపిస్తారు ఆయన, ప్రతి వచ్చి నా ముందు ఇలా కూర్చొని ఆయన చేసి చూపించడం, ఆయన చేయడం వల్ల ఇంకొంచెం మా వర్క్ అనేది ఈజీ అయింది. ఆయన చేయడం, ఆయన చేసి చూపించడం, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిలో తోపుతో యాక్టర్లు అన్న ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తారు అన్నోళ్ళు అయితే, వాళ్ళు కూడా చేయడం, ఇంకా ప్రతి అంటే వాళ్ళు చేస్తుంటే ఏంటంటే చూస్తూ ఉండిపోతాం మనం, అలా చేస్తారనమాట. ఇంకా సార్ చేపించడం, అన్నోళ్ళు చేపించడం, అన్నీ మేము రిఫరెన్స్ తీసుకొని మేము చేయడం, అలా పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ చేశారు కదా, అతను ఇంకొక విదేశ్, విదేశ్ అతని ఫ్రెండ్ అంతకుముందు తెలుసా, సెట్స్ లోకి వెళ్ళిందా పరిచయం? సెట్స్ లోకి వెళ్ళాక పరిచయం అన్న. నీకు తెలియదు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి వరకు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని మీద ప్రశాంత్ నీల్ గారు ఎక్కువ కోపడేవారంట, అంటే సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి తను ఎక్కువ టేకులు తీసుకుంటాడని చెప్పేసి కొంచెం లైట్ గా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు అని చెప్పేసి. ఆయన అయితే మంచి చేసేంత వరకు మంచిగా ఉంటారు అన్న. మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వచ్చింది నాకు చెప్పండి, నాకు చెప్పండి, ఐ వాంట్ దిస్, తెలిసిందిలే, ఇది వచ్చాక నేను మీకు ఆన్సర్ చేస్తా. చెప్పారు వచ్చేస్తుంది కదా బ్రో, తెలిసిన వాళ్ళు ఏడిగా అందరూ చేస్తుంటారు, కొంచెం పరిచయం అండి, అలా తెలిసింది. నిజమా కదా చెప్పు, నిజమేనా? మరి తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటాను, నాకు తెలిసి కొంచెం కష్టమే అది, చాలా టేకులు పట్టింది. నా వరకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ట్రై చేసుకుంటూ ఎమోషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. మరి తనకి ఏందో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇంకొంచెం టైం కావాలో తనకి, కానీ అప్పుడప్పుడు పడేవి అట్లా పడేవి అంటే బాగా గట్టిగా అరుస్తారు ఆయన. అది కూడా నేను చూసింది ఒకటి రెండు సార్లు అనుకుంటున్నా, తన మీదైనా నార్మల్ ఎవరి మీదైనా అరవడం ఒకటి రెండు సార్లు నేనైతే చూసింది. మాక్సిమం ఆయన ఎంత కంట్రోల్ చేసుకుంటారు అంత కంట్రోల్ చేసుకుంటారు ఆయన, అసలు ఫస్ట్ రాదు. నేను చూసింది అయితే ఒకటి రెండు సార్లు తన మీద తన మీద ఒకసారి చూసా. ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, చెప్పిన మాట వినకుండా కెమెరాలు కనిపించాలని ఎక్కువగా ఏ టేక్లు రీటేక్ ఎక్కువ అయింది తన ఏ సీన్ లో? ఇప్పుడు ఓపెనింగ్ సీన్ చాలా, ఫైటింగ్ సీన్ ఏదో ఉంటుంది అక్కడ, లేకపోతే వైర్ షాక్ కొట్టింది చాలా, వైర్ షాక్ కొట్టే సీన్ లో నేను పైన ఉంటాను నాకు. అవును, కింద షూట్ ఏం జరిగింది నేను ఆ షూట్ చూడలేదు, తెలియదు. నేను దగ్గర నుండి చూసిన షూట్ ఇది రెయిన్ షాట్ అయింది. ప్రతి దాంట్లో పట్టే తనకు కొంచెం అలవాటు అవడానికి ఎన్విరాన్మెంట్ ప్రతి దాంట్లో పట్టేది, బట్ ఈ రెయిన్ షాట్ తమిళ. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది, లాంగ్వేజింగ్ కొంచెం బ్రెయిన్ కి ఎక్కడానికి. కానీ చాలా ఇంట్రెస్ట్ డైలాగ్స్ ఉండేదండి మీకోసం, ఎర్రైనా అవుతా సొర్రైనా అవుతా దగ్గర ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా. మీ అతను పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏమనిపించింది? లైవ్ లో చూస్తారు కదా మేము, అప్పుడు మా పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ ఉంటాం అన్న పట్టుకుంటే మళ్ళీ మంది.
సో రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారు నీకు ఏమైనా కాల్ చేశారా, లేకపోతే సెట్స్ లో ఉన్నప్పుడు బేసిక్లీ ప్రభాస్ గారికి మీకు ఇద్దరు కాంబినేషన్ ఆబ్వియస్లీ లేదు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. సో సెట్స్ లో ఎప్పుడైనా కలవడం జరిగిందా, లేకపోతే రిలీజ్ అయిన తర్వాత ఆయన పర్సనల్ మెసేజ్ చేయడం కాల్ చేయడం చాలా బాగా చేసిన అప్రిషియేషన్ అలాంటివి ఏమన్నా? లేదన్నా అలాంటివి ఇప్పటి వరకు ఏం జరగలేదు, మరి ఫ్యూచర్ లో జరుగుతాయి. అసలు అలాంటివి ఏమి ఇప్పుడు సెట్స్ లో ఉన్నప్పుడు ప్రభాస్ గారిని అరే ప్రశాంత్ నీల్ గారిని రిక్వెస్ట్ చేసి సార్ నేను ప్రభాస్ గారి సీన్ చూద్దాం అనుకుంటాను అలా ఏం అడగలేదు. మాకు అసలు సెట్ లో ఉంటే ఎవరి వరకు అలా ఉంటాం కానీ ఇవే పట్టించుకో. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సినిమా ఉంది. సో ఆ సినిమాలో కూడా నీ నీ క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ వచ్చినటువంటి పేరు కానీ ఇప్పుడు బయట ఇంత ఇంటర్వ్యూస్ హడావిడి, సో ఆయన కూడా పర్సనల్ బాగా ఇంప్రెస్ అయ్యారని నెక్స్ట్ ఎన్టీఆర్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చేయబోయే నీతో చేపిస్తున్నారని న్యూస్ వచ్చింది. నాకు మీరు చెప్పేంత వరకు నాకు ఈ న్యూస్ ఎక్కడ వెళ్ళలేదు. అంటే వచ్చే ఉంటది కానీ చెప్పాను అన్న తెలియదు అన్న నేను అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది సీన్ అడగను నేను అలాంటి నెక్స్ట్ సినిమా గురించి నేను ఎందుకు అడుగుతాను. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఇతను చాలా బాగా యాక్ట్ చేశాడు అని నీల్ గారిని మెన్షన్ చేసి ఇతనే మాకు కావాలి చైల్డ్ ఆర్టిస్ట్ గా. అండ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి అసలు చాలా బాగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. గ్రేట్ఫుల్ అన్న బాబు.